తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. వెల్కమ్ టు ఐడ్రీమ్. నా పేరు ప్రసాద్. విశాఖ నగరంలో రహదారులు ఎంతవరకు భద్రం అంటే అదొక పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోతూ వస్తుంది. మిగిలిన రంగాల్లో ముఖ్యంగా పోలీసింగ్ వ్యవస్థలో పటిష్టమైన పోలీసింగ్ వ్యవస్థ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తుంది. విశాఖ నగరానికి సంబంధించినంత వరకు శాంతి భద్రత సమస్య కానీ లేదంటే క్రైమ్ వ్యవహారాల్లో మంచి ప్రతిభ చూపుతున్న పోలీసులు ట్రాఫిక్ వ్యవస్థలో మాత్రం నియంత్రణలో పూర్తిగా విఫలమవుతున్నారన్న విమర్శలు ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఇటీవల కాలంలో చూసుకుంటే వరుసగా రహదారి ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. సంబంధం లేకుండా చనిపోతున్న వారు ఎక్కువగా ఉన్నారు. తాము తమ దారిలో జాగ్రత్తగా వెళుతున్నప్పటికీ అత్యంత వేగంతో వచ్చే వాహనాలు ఢీకొట్టి చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇది చాలా దయనీయమైన పరిస్థితి, దారుణమైన పరిస్థితి. విశాఖ నగరానికి సంబంధించినంత వరకు చూసుకుంటే ప్రధానమైన రహదారులే మృత్యుకూపాలుగా మారిపోతున్నాయి. చదువుకునే పిల్లలకు కూడా ప్రాణాలకు గ్యారంటీ లేదు. ఆటో డ్రైవర్ల ఇష్టానుసారం డ్రైవింగు వ్యవహారం కూడా కీలకంగా మారుతోంది, ప్రమాదాలకు కారణమవుతుంది. ఇక యువత అయితే ఇష్టానుసారంగా డ్రైవ్ చేస్తున్నారు, వారి ర్యాష్ డ్రైవింగ్కు చాలామంది చనిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. పెందుర్తి సమీపంలో తమ దారిలో తాము వెళుతున్న మహిళను అత్యంత వేగంతో వచ్చిన యువకుడు బైక్తో ఢీకొట్టడం ద్వారా ఆమె చనిపోవడం జరిగింది. అలాగే సొంతంగా ముగ్గురు యువకులు డ్రైవ్ చేస్తూ సెల్ఫ్ యాక్సిడెంట్ గురై ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు. అంటే ఆ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మనకు అర్థమైపోతుంది. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం, ఇది చట్టరీత్యా నేరమని చెబుతున్నప్పటికీ ముఖ్యంగా యువత డ్యూక్ బళ్ళుతో ఏదైతే రేసర్ బళ్ళుతో అత్యంత వేగంగా వెళుతున్న వారి సంఖ్య విశాఖ నగర వీధుల్లో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. దీని మీద పోలీసుల స్పందన అనేది ఇంతవరకు లేదు. నెంబర్ ప్లేట్లు ఉండవు, చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తారు, రేసింగ్ చేస్తారు, లేదంటే జిగ్జాగ్ డ్రైవింగ్ చేస్తారు. ఇలాంటి వారి సంఖ్య పెరుగుతుంది. తమకేమీ పట్టదన్నట్లుగా వ్యవహరిస్తోంది పోలీస్ శాఖ, ముఖ్యంగా ట్రాఫిక్ పోలీస్ విభాగం. చాలా చోట్ల ట్రాఫిక్ పోలీసులు ఉంటారు, చూస్తుంటారు, తమ డ్యూటీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంటారు. ఇది వారి పరిస్థితి. పెద్ద సీరియస్గా తీసుకోవడం లేదన్న భావన అయితే కనిపిస్తోంది. పోలీసులు కళ్ళెదుటే రకరకాల జిగ్జాగులు చేస్తూ విన్యాసాలు చేస్తూ యువత వెళుతున్నప్పుడు కూడా బైక్లపై రకరకాల జలసాగా తిరుగుతూ ఉన్నా, హెల్మెట్లు పెట్టకుండా తిరుగుతూ ఉన్నా, అత్యంత వేగంతో 100-110 కిలోమీటర్ల వేగంతో నగర వీధుల్లో తిరుగుతూ ఉన్నా పట్టించుకునే దాఖలాలు పోలీసులకు లేవు. దీని మీద కొత్త పోలీస్ కమిషనర్ రవిశంకర్ వచ్చాక కొంత పర్యవేక్షణ పెంచినప్పుడు కూడా ఫలితాలు అయితే కనిపించడం లేదు. మధురవాడ నుంచి ఇటు గాజువాక వరకు చూసుకుంటే ఇలాంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఒక 20% మంది మాత్రమే ఇలా ఇష్టానురాజ్యంగా తిరుగుతూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. అలాంటి వారి వల్లే మిగిలిన వారు గాయాలు పాలవడం కానీ ప్రాణాలు కోల్పోవడం కానీ జరుగుతుంది. ఇలాంటి వారి విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. ఇక ఆటోల డ్రైవింగ్ అయితే మనం చెప్పనక్కర్లేదు. నిన్నటి నిన్న చూసుకుంటే చాలా అత్యంత వేగంతో వెళ్ళి లారీని ఢీకొట్టిన ఆటో డ్రైవర్ వల్ల మొత్తం 8 మంది విద్యార్థులు, బెతనీ స్కూల్ విద్యార్థులు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన పరిస్థితి. అందులో ఒక విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. అంతా కూడా బాలబాలికలే. వారి పరిస్థితి చూసినప్పుడు మనకు దయనీయంగా చాలా హృదయ విదారకంగా ఉంది. వారంతా కూడా రక్తపు మోడుతూ రహదారిపై పడిపోయిన పరిస్థితి. ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తోంది ఆటో డ్రైవరు నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. మరి చర్యలు ఏవి అంటే పోలీసులు మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. డిసెంబర్ నాటికి ముఖ్యమంత్రి విశాఖపట్నంలో వచ్చి నివాసం ఉంటామంటున్నారు. ఇది ఒక ఆర్థిక రాజధానిగా పేరుంది. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరంగా విశాఖపట్నానికి పేరుంది. ప్రపంచ చిత్రపటంలో దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంది. కేంద్ర స్థాయిలో విశాఖపట్నం మీద ప్రత్యేకమైన ఫోకస్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ట్రాఫిక్ నియంత్రణ ఇక్కడ పెద్ద కష్టమేమీ కాదు. కానీ పోలీసుల నిర్లక్ష్యం, ట్రాఫిక్ పోలీసులు అంటే ఇక దేనికి పనికిరాడు, ట్రాఫిక్కి వేసేద్దామన్న భావనలు ఉన్నతాధికారులు ఉండడం, తాము అంతే అదే పరిస్థితిలో ట్రాఫిక్ పోలీసులమే కదా అంటూ బొజ్జ పెంచుకొని హ్యాపీగా ఏదైతే షెల్టర్ల కింద హ్యాపీగా ఎంజాయ్ చేయడం తప్ప ఎవడేం పోతే మనకేమి లేనే భావనలో ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగం ఉంది. దీని మీద సీరియస్గా వ్యవహరించి కఠిన చర్యలు తీసుకోకపోతే బలే అది నగర పౌరులే, చిన్నారులే, నగరానికి సంబంధించిన ప్రయాణికులు, పర్యాటకులు కావచ్చు, ఇంకా వేరే ఎవరైనా కావచ్చు, ఇది నగరంపైనే చెడు ముద్ర వేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు అవసరం.
ఒక 20% మంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరు విషయంలో, బైకులపై ఇష్టానుసారంగా ప్రయాణిస్తున్న విషయంలో, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారి విషయంలో కఠిన చర్యలు తీసుకొని కేసులు పెట్టి కౌన్సిలింగ్ ఇలాంటి వారి విషయంలో ఏమాత్రం కూడా పనిచేయదు. కాబట్టి కఠిన చర్యలే అవసరం అన్న భావన అయితే నగర పౌరుల నుంచి వినిపిస్తుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీమ్ మీడియా, విశాఖపట్నం.